హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు మంచి యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేశాను. సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చుతుంది అనుకుంటా. సో ఒకసారి అయితే మీరు డెమో చూడండి, డెమో చూసిన తర్వాత వీడియో గురించి మాట్లాడుకుందాం. Don 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 ne naunode ko seen 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 ne totare la seen man 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 సో గైస్, వీడియో అయితే చూసారు కదా, చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్గా ఉంది వీడియో. సో ఈ వీడియో మీరు క్రియేట్ చేసుకోవాలంటే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో దీనికి సంబంధించిన ట్యుటోరియల్స్ మొత్తం గ్రీన్స్ దీనికైతే కొన్ని టెంప్లెట్స్ అయితే యూజ్ చేశాను. సో మీకు ఆ టెంప్లెట్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అలానే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేస్తే డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మనం ఫస్ట్ వచ్చేసి కైనమాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మనకి ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇస్తే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి 9:16 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ వచ్చేసి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకైతే ఆఫ్ వచ్చింది, మనకు ఫుల్ స్క్రీన్లోకి పెట్టుకోవాలి. మనకి సీజర్ పక్కన ఇక్కడ గుర్తుంది కదా అడ్జస్ట్మెంట్స్, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి 2 ఫింగర్స్ పట్టుకొని ఇలా మీరు రావితే మనకి ఫుల్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది ఫోటో. సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని స్క్రాల్ చేసేసుకోండి. సో మీకు ఎంత కావాలనుకుంటున్నారో వీడియో, సో అలా చేసేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో మీరైతే లేస్ ప్యాంట్ ట్యాప్ చేయండి, మీడియా ప్యాంట్ ట్యాప్ ఇచ్చేసి. సో మీకు ఇక్కడైతే ఈ టెంప్లెట్ ఇస్తాం, మీ టెంప్లెట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకోండి. సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకున్న తర్వాత పక్కకి స్క్రాల్ చేయండి. సో పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఒకసారి ప్లే చేసి చూడండి మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అంటే నార్మల్గా కలర్స్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి చూడండి అలా. సో ఈ టెంప్లెట్ అయితే కలర్ ఎఫెక్ట్స్, ఇది టెంప్లెట్. సో ఇలా ఉంటుంది. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లేస్ ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి మీడియా ప్యాన్ ట్యాప్ ఇచ్చి మీకు ఒక స్మోక్ ఎఫెక్ట్ అయితే ఇస్తా, అదని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనకి ఇక్కడ సీజర్ పక్కన గుర్తుంది కదా, దీన్ని ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకొని ఆఫ్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేయండి. సో ఆన్ చేసే మనకి ఇలా ఫుల్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక దాని మీద ట్యాప్ ఇచ్చేసి పక్కకి స్క్రాల్ చేస్తే మనకి స్క్రీన్లోకి పెట్టేసుకోవాలి. దాన్ని ఎట్లా పెట్టుకోవాలంటే బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఆ స్మోక్ ఎఫెక్ట్ అయితే మనకి ఫోటో మీద యాడ్ అయిపోతుంది. చూడండి ఒకసారి ఎలా వస్తుంది స్మోక్ ఎఫెక్ట్. సో అలా స్మోక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో మీకు స్మోక్ ఎఫెక్ట్ బాగుందంటేనే పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోకండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇంకో టెంప్లెట్ అయితే ఉంది. సో ఆ టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో లేస్ ప్యాన్ ట్యాప్ చేయండి, ట్యాప్ ఇచ్చి మీడియా ప్యాన్ ట్యాప్ ఇచ్చి. సో మీకు ఆ టెంప్లెట్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే యాడ్ చేసుకోండి. సో ఇది టెంప్లెట్. సో ఈ టెంప్లెట్ని మీరు ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవాలి. ఈ సీజర్ పక్కన ఈ గుర్తుంది కదా, సో మీకు చూపిస్తుంది చూడండి, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి ఆన్ చేస్తే మనకి ఫుల్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇలా అయితే ఫుల్ స్క్రీన్లోకి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత దీన్ని మనము క్రోమోకీ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయాలి. సో మనకి గ్రీన్ కనిపిస్తుంది కదా, సో లోపల ఉన్న ఫొటోస్ కనిపించాలంటే క్రోమోకీ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి క్రోమోకీ ఆప్షన్. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి దీన్ని ఎనేబుల్ చేసేస్తే మనకైతే లోపల ఉన్న ఫొటోస్ అయితే వస్తాయి. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో కరెక్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మనకి వీడియోకి బార్డర్ అనేది యాడ్ చేయాలి. సో మీకు బార్డర్ పిక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ బార్డర్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇలా బార్డర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోండి. సో ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకుని మన వీడియోలో ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా స్క్రాల్ చేసేయండి. సో స్క్రాల్ చేసేసి మళ్ళీ అదే ఫోటో మీద ట్యాప్ ఇచ్చి కిందికి స్క్రాల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సో స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి అది మనకి బార్డర్ కూడా యాడ్ అయిపోతుంది. సో చూడండి మనకి వీడియోకి మొత్తం బార్డర్ అయితే వచ్చేసింది. సో ఇలా మనకి బార్డర్ అయితే వచ్చింది కదా. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియోకి సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. సో ఏం లేదు, ఇక్కడ ఆడియో పాన్ ఉంది కదా, ఆడియో పాన్ ట్యాప్ ఇచ్చేసాను. ట్యాప్ ఇచ్చేసి మీకు సాంగ్ ఆల్బమ్లోకి వెళ్ళేసి మీకు ఏదైనా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో గైస్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే వీడియోని ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చింది.
డాన్ డాన్ డానే నాము నోడు గోహిన్ సీన్ 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 నీ తొట్టడలా సీన్ మాన్ 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 వీడియో అయితే చూస్తారు కదా, ఇలా అయితే వీడియో అయితే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఫుల్ సాంగ్ ప్లే చేయలేను. సో ఫుల్ సాంగ్ ప్లే చేస్తే నాకైతే కాపీరైట్ ఇష్యూస్ వస్తే, దానివల్ల సాంగ్ అయితే ప్లే చేయలేను. సో మనకి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తే, ఇప్పుడు ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకైతే ఏ లెంత్లో కావాలో కూడా ఆ లెంత్లో పెట్టేసుకొని ఇలా ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఎక్స్పోర్ట్ బ్లూ కలర్ ఫుల్ అని మనకి ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో గాయస్ ఇంతే వీడియో. వీడియో నచ్చిన మాత్రం ఒక లైక్ చేయండి, అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలానే నన్ను టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చా, అక్కడ నుంచి నన్ను ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.